ఎస్ కడప జిల్లా బద్వేల్లో తన బిడ్డను చంపిన ప్రేమోన్మాదిని నడి రోడ్డుపై తగలబెట్టాలని మైనర్ బాలిక తల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. అయితే బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు విఘ్నేష్ను నడి రోడ్డుపై అదే విధంగా తగలబెట్టాలని డిమాండ్ చేశారు. తన బిడ్డకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. కొడుకు అట్లా చేసి ఉంటున్నాను నా బిడ్డను. మీరు న్యాయం చేస్తానంటే ఒకటి తెచ్చి నా ఎదురికి ఇప్పుడే ఇప్పుడే లేటలే నా కూతురు నాడు గుంతలో పని పెడతా నా కొడుకు పెట్రోల్ పోస్టి ఇరారెడ్డి బొమ్మగా అంతే కాల్చేత. మీరు ఎవరైనా న్యాయం చేసే వాళ్ళు అంటే రాంటి ఎస్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము కడప జిల్లా బద్వేల్లో తన బిడ్డను చంపిన ప్రేమోన్మాదిని నడి రోడ్డుపై తగలబెట్టాలని చెప్పి మైనర్ బాలిక తల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. ఆవిడ ఆవేదన చాలా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. విజువల్స్లో కూడా బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు విఘ్నేష్ను నడి రోడ్డుపై తన కూతురికి ఏదైతే జరిగిందో అదే విధంగా తగలబెట్టాలని కూడా తల్లి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తన బిడ్డకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది ఆ తల్లి. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కడప నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఆ తల్లి ఆవేదన ఎవరి వల్ల కాదు ఓదార్చడం, బట్ ఏంటి పరిస్థితి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీస్ స్టేషన్ ముందు అయితే కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. ఏం చెప్తున్నారు వాళ్ళంతా, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎలా ఉంది అప్డేట్స్? మౌనిక, నిన్న జరిగిన మైనర్ బాలిక ఘటనపై తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల 11 గంటల సమయంలో కడప రిమ్స్ పరిధిలో ఉన్న పోస్ట్ మార్టర్ దగ్గరకు వచ్చి అక్కడ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు గంటన్నర పాటు వాళ్ళ దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న సంఘటనలు అయితే మనం చూసాము. అయితే వాళ్ళ బంధువులతో సహా తల్లిదండ్రులు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అలాగే వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, వీరందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా వచ్చి పోలీసుల దగ్గరకు వచ్చి మీరు మాకు ఏ విధమైన న్యాయం చేస్తారు, మా నాకు నా బిడ్డను చంపిన ఆ వ్యక్తిని మాకు అప్పచెప్పండి, వాళ్ళని మేము నడి రోడ్డులోనే బద్వేల్ పట్టణంలోనే వీరారెడ్డి విగ్రహం దగ్గర అతని పెట్రోల్ పోసి చంపుతామని చెప్పి వాళ్ళమ్మ ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. అయితే ఈ అంశం పైన ఇప్పటికే పలు ప్రజా సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అయితే సీరియస్ గా తీసుకొని ఈ కేసును అతి త్వరగా అతి తక్కువ టైంలోనే కేసును ఛేదించినట్టయితే తెలుస్తుంది. ఇదే అంశం పైన ఈ రోజు సాయంత్రం 4:45 జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. ఈ మీడియా సమావేశంలో ఎవరైతే ఈ మైనర్ బాలికని హత్య చేశారో విఘ్నేష్ అనే వ్యక్తిని మీడియా ముందర ప్రవేశపెట్టే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది మౌనిత. అయితే మరోవైపు ఇటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ రోజు కూడా సీఎం రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఒక ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని వ్యక్తపరిచినట్టయితే తెలుస్తుంది. మరోవైపు ఇటువంటి సంఘటనలు కడప జిల్లా వ్యాప్తిగా కావచ్చు, అలాగే రాష్ట్ర వ్యాప్తిగా కూడా ఎక్కడే కానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం జరగకుండా చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి సంఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సీఎం ఆదేశించినట్లయితే తెలుస్తుంది మౌనిత. రైట్ మధు, మీరు చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ నుంచి కూడా ఈ కేసులో సుముఖంగా ఉన్నారు. ఎవరైతే ఇలా చేశారో ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష చూసి రేపటి రోజు ఇలాంటి పనులు ఎవరు చేయకుండా ఉండాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆయన ఇంకేం చెప్పారు, ఎందుకంటే ప్రస్తుతం బాలిక మృతి చెందింది, ఆ కుటుంబాన్ని ఓదార్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, వాళ్ళు చాలా ఆగ్రహంతో కూడా ఉన్నారు ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనము, ఏం చెప్తున్నారు పోలీసులు? చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి దీని మీద
ఎలా ఉండిపోతుంది? నిన్న గత 2 రోజుల కింద జరిగిన దారుణమైన ఘటన పైన కొంతమంది ప్రజా సంఘాలు కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అసలు ఈ విషయం, ఈ సంఘటన ఎలా జరిగింది, అసలు బద్వేల్ నగర సమీపంలో ఉన్న అడవి ప్రాంతంలోకి ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లారు, అసలు విజ్ఞేష్ కి అమ్మాయికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అసలు విజ్ఞేష్ కి ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారా, ఆ అమ్మాయికి గత 2 రోజుల ముందు ఏం జరిగింది అనే విధంగా మన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా సమాచారం సేకరించింది. అయితే గత 2 రోజుల క్రితం అంటే శనివారం రోజు అమ్మాయి పైన ఎవరైతే మైనర్ బాలిక పైన పెట్రోల్ దాడి చేసి అత్యాచారం చేయబోయిన విజ్ఞేష్ కి, అలాగే ఈ మైనర్ బాలికకి గత 2 రోజుల ముందు బుధవారం కావచ్చు బేస్తవారం కావచ్చు కొంత స్వల్ప ఘర్షణలు జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ ఘర్షణలో విజ్ఞేష్ కావచ్చు, విజ్ఞేష్ భార్య కావచ్చు, అలాగే ఈ మైనర్ బాలిక ముగ్గురు కలిసి గొడవ పడినట్లయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఈ సమాచారంతోనే ఏదో విధంగా పక్కా ప్లాన్డ్ గా ఈ మైనర్ బాలికని మట్టు పెట్టాలనే విధంగానే ఉద్దేశంతోనే గత 2 రోజుల ముందుగానే ఓ పెట్రోల్ బంకులో 2 లీటర్ల పెట్రోల్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఆ పెట్రోల్ పక్కా పథకం ప్రకారమే పెట్రోల్తోనే దహనం చేసి తననే హతమార్చాలనే ఉద్దేశంతోనే విజ్ఞేష పక్కా పథకం ప్రకారమే తనని బద్వేల్ సమీపంలో ఉన్న పీపీ కుంట ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి అక్కడ దాదాపు 15 నిమిషాలు పలు విధాలుగా చిత్రహింసలకు గురి చేసి, అలాగే ఆ అమ్మాయిని అనేక విధాలుగా వేధించి తర్వాత అనంతరం పెట్రోల్ వేసి తనను దహనం చేసిన వైనమైతే ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా ఈ ఘటన చూసిన తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, అలాగే అమ్మాయి చదువుతున్న ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేసిన వైనమైతే మనం చూసినాము మనుష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు. ఇప్పుడే లేట్లే నా కూతురు నాడు గుంతలో పని పెడతా నా కొడుకు పెట్రోల్ పోస్ట్.